స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపు కోట మండలం తడికలపూడి గ్రామంలో ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత గంగేశ్వర స్వామి దేవాలయం నందు శ్రీ అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట ఎంతో రంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ పెద్దలు, గ్రామస్తులు, భక్తులు, అయ్యప్ప స్వాములు, మహిళలు భారీగా ఈ కార్యక్రమంలో పాల్గొని అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు, పూజలు అందించారు మరియు ఏర్పాటు చేసిన హోమాల్లో గుండె ప్రదక్షిణాలు చేసి స్వామియే శరణమయ్యప్ప అంటూ నినాదాలు చేశారు. అలాగే గ్రామ ప్రజలు పెద్దలందరి సహాయ సహకారాలతో అయ్యప్ప స్వామి వారి విగ్రహ ప్రతిష్ట అత్యంత వైభవంగా జరిగింది. ఈ గ్రామానికి అశేషమైనటువంటి జ్ఞాన వైరాగ్యాలను దూరం చేసి స్వామివారు గ్రామ రక్షణగా ఉండాలని అందరం కలిసి ఏకనామంగా స్వామి స్వామి వారికి సిమెంట్ ఇనుము వాడకుండా పూర్తి శిలా ఆలయాన్ని అంటే గ్రానైట్ ఆలయాన్ని నిర్మించి ఈరోజు బ్రహ్మ ముహూర్తంలో స్వామివారికి కుంభాభిషేకం చేయడం జరిగింది. దేవాలయంలో మొదలైనటువంటి ఉత్సవమూర్తి అయినటువంటి అయ్యప్ప స్వామి వారికి తెలుగునాడు విగ్రహ శాస్త్రానికి విగ్రహాల తయారీకి అత్యంత పేరెన్నికలై ప్రపంచంలో ప్రఖ్యాతి గాంచిన కుంభకోణం గ్రామం నుంచి విగ్రహాలను సుమారుగా ప్రతిష్టామూర్తిని 59-54 కిలోల బరువు, ఉత్సవమూర్తి 48 కిలోల బరువు కలిగిన విగ్రహాలను శ్రీమాన్ స్నేహితులు వీర్పుగంటి వెంకట కృష్ణ కిషోర్ గారి దంపతులు ఆ దేవాలయ నిర్మాణంలో పాలుపంచుకుని కమిటీ వారి యొక్క కోరిక మేరకు స్వామివారి అనుగ్రహంతో ఆ దేవాలయాలను ఆ దేవాలయంలో విగ్రహాలను దాతగా ఉండడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు, వారు శ్రీమాన్ శ్రీమతులు, సమస్తమైనటువంటి జనులు, ఈ అయ్యప్ప భక్తులు నిర్మాణంగా గ్రామంలో 11 రోజులు 9 రోజులు దీక్షగా ఒక చిన్న కార్యక్రమానికి ఒక మెసేజ్తో స్పందించి సుమారు 60 మంది స్వాములు మాల ధరించి ఈ 3 రోజుల కార్యక్రమంలో పాల్గొని కమిటీ వారికి సహకరించి కమిటీ కర్తలతో కూడి ఈ 3 రోజులు అన్న ప్రసాద వితరణ ఇక్కడే చేసుకుంటూ ఉదాహరణలు భోజనం చేస్తూ ప్రయాణిక దీక్షగా రేపల్లే చిత్తూరు జిల్లా రేపల్లె మండలం రేపల్లె గ్రామం నుంచి ఇచ్చేసినటువంటి నా యొక్క వాటి శివశంకరనాథుడు స్వామిని మా ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా కరియం గ్రామం నుంచి తాడాల వీరవెంకటరావు గారు గురుస్వామి గారు, అలాగే హనుమాన్ జంక్షన్ నుంచి కోటపాటి రత్నశేఖర గురుస్వామి గారు, అలాగే ఉప్పాడ కొత్తపల్లి మండలం నుంచి తిరుపతి రెడ్డి గురుస్వామి గారు.